మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో నేడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నేడు పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ ముదన్ శ్రీనివాస్, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజురెడ్డి, తనీషా, కొండలరెడ్డి, యాదగిరి, డిష్రాజు, అలీ, రైముద్దీన్, రాజగోపాల్, అన్నన్ రవి, సోమ సత్యనారాయణ, యాదగిరి, సురేష్, కొండూరు సంతోష్ కుమార్, అల్లం శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ ఊరడి యాదగిరి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మన పెద్దలు రేపు విజయం సాధించబోయి మన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి అందరం కూడా ఒకసారి తప్పట్లతోటి స్వాగతం చెప్పాలి. చేగుంట గడ్డ ఎప్పటికీ కూడా చేగుంటని మర్చిపోను. మరి ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటా. మరి ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి చాలా మంది అభ్యర్థులు ఉంటారు. మరి మీరు అందరూ కూడా గమనించాలి, గతంలో మరి మనం కష్టపడ్డాం. 15 పోరాటం చేసి 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణను మరి మన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. మరి ఎక్కడ కూడా 10 సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది లేకుండా, మన రైతులకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా గ్రామంలో ఎన్ని పథకాలు అయితే ప్రకటించిండో ఆ పథకాలు పూర్తి స్థాయిలో ఇచ్చిన ఘనత మరి మన గౌరవ కేసీఆర్ గారిది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలక్షన్ కోసం నానా తిప్పలు పడి ఏదో విధంగా గద్దె నెక్కినాక ఏదైనా చేసుకోవచ్చని మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తా, మీరు 1,16,000 ఇస్తారు కదా, నేను 1,16,000 పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి మరి తప్పుడు వాగ్దానం చేసిందా లేదా ఒక్కసారి ఆలోచించాలి. చేసిండాలా, తులం బంగారం వచ్చిందా? అదే విధంగా మరి మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి మరి మహాలక్ష్మి పథకం ప్రకటించిండు, మరి ఎవరు ఏ మహిళ కన్నా వచ్చిందా ఆలోచించాలి. దేశంలో ఎన్ని అబద్ధాలు చెప్పిండు, అన్ని అబద్ధాలు మనకి చెప్పిండు. పాప మన అమ్మాయిలం నమ్మినాం ఏదో ఒకటి అవుతారని చెప్పి మరి ఓట్లేసి గెలిపించినాం. మళ్ళీ మొన్న జనరల్ ఎలక్షన్ ఏమైంది మీ అందరు కూడా గమనించాలి. మళ్ళీ ఎమ్మెల్యే గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో, మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందు ఉండి నాకు ఓటు వేయాల్సిందిగా అని మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. ఈ ప్రాంత కలెక్టర్ గా పనిచేశాను, నాకు బాగా గుర్తు చేగుంట. మరి చేగుంటలో ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్ 5 సంవత్సరాలు కూడా అసంపూర్తిగా ఉండే కట్టి మధ్యలో వదిలిపెట్టినట్టుగా నాకు గుర్తు. మరి నేను కలెక్టర్ గా బాధ్యతలు ఇక్కడ తీసుకొని కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇమీడియట్ గా దాన్ని తక్షణమే కంప్లీట్ చేసి దాన్ని వినియోగం తెచ్చిన జ్ఞాపకాలు నాకు మీ ముందు ఉన్నాయి. అదే మాదిరిగా నేను కలెక్టర్ గా ఉండి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని, మరి నన్ను ఎందుకు గెలిపించుకోవాలనే దానికి నేను వివరణ ఇస్తా ఉన్నా. మరి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, విద్యావంతునిగా, ఈ ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, వివిధ హోదాల్లో పనిచేశాను. మరి జాయింట్ కలెక్టర్గా 7.5 సంవత్సరాలు మీ మధ్యలో పనిచేశాం. మీ ఆదరణతో నాకు దేశంలోనే ఒక మంచి కలెక్టర్ అనే పేరు ప్రఖ్యాతి ఈ గడ్డ ఈ నేల ఇచ్చింది. మరి అనుభవం
25 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. 25 సంవత్సరాలు పరిపాలన అనుభవంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి మరి ప్రభుత్వం చెప్పిన పనులు చేసుకుంటూ ప్రజల కొరకు పనిచేసిన వ్యక్తిగా మరి నాకు అనుభవం ఉంది. మరి ఆ అనుభవం ఉన్న నాకు పార్లమెంట్ లో అడుగుపెట్టినట్లయితే మీ అందరి ఆదరణతో మీ అందరి ఆశీస్సులతో మీరందరి ఓట్లతో నన్ను గెలిపించినట్లయితే పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత ప్రజలకు మనందరికి శ్రేయస్సు కొరకు నిరంతరం శ్రమిస్తానని చెప్పాను. వెంకటరామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి ఈ మన ప్రాంత ప్రజలకు నాకు మీ రుణం తీర్చుకోవడానికి మీ ఓటు నన్ను వేసి నన్ను ఆదరించి ఈ గడ్డ మెదక్ పార్లమెంట్ గడ్డ నన్ను మంచి కలెక్టర్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మీకు రుణం తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మరి భగవంతుడు ఇచ్చిన విద్యను నేను మళ్ళీ 1000 మందికి 1000 కుటుంబాలకు విద్య ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఇక్కడ ఉంది. దాని కొరకు నేను అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో నిరుపేద కుటుంబంగా ఉంది, మంచి మార్కులు వచ్చినాయి, మరి 2వ సంవత్సరంలో డబ్బులు కట్టే పరిస్థితి లేదంటే ఒక అధికారిగా ఆ రోజు నా బాధ్యతగా చేయాల్సిన పని చేశాను. మరి ఇప్పుడు